జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని ఇటిక్కల గ్రామంలో హర్జనవాడ గంగపుత్ర కాలనీ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. రెండు కాలనీలపై నుండి 11 కేవీ విద్యుత్ వైర్లు పోవడంపై వారు ఆందోళన చెందుతున్నారు. వైర్లను తొలగించమని అధికారులకు గతంలో ఎన్నో వినతిపత్రాలు సమర్పించామని అయినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని ఇటిక్కల గ్రామంలో హర్జనవాడ ఇండ్ల నుండి గంగపుత్ర కాలనీ ఇండ్లపై నుండి 11 కేవీ విద్యుత్ వైర్లు పోవడంపై ప్రాణాలను అరచేతిలో పెట్టుకు బ్రతుకుతున్నామని 11 కేవీ వైర్లు తొలగించమని గతంలో ఎన్నో వినతిపత్రాలు సమర్పించామని అయినా అధికారులు స్పందించలేదని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వారన్నారు. గతంలో విద్యుత్ అధికారులు సరిచేస్తామని వస్తే కొందరు నాయకులు అడ్డు చెప్పారని కాలనీ వాసులు చెప్పారు. ఇప్పటికైనా విద్యుత్ వైర్లను తొలగించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని విద్యుత్ అధికారులను రాజకీయ నాయకులను కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో హర్జనవాడ కాలనీ వాసులు మరియు గంగపుత్ర కాలనీ వాసులు పాల్గొన్నారు. టూ ఇయర్స్ బ్యాక్ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీస్తాను వచ్చిండు. తీస్తాను వస్తే ఇక్కడ సర్పంచి గారి భర్త దీన్ని అద్దు తీయకుండా ఇది ఇది తీసి మళ్ళీ వేరేలకు ప్రాబ్లం చేస్తారా మీరు వేయకుండా అని చెప్పి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వాపస్ పంపించిందన్న. మాకు బాగా ఇబ్బంది ఉందన్న, బంగారం పోతే భయం అవుతుంది. స్లాబ్ పోసుకున్నాం కానీ దానికి ఎటువంటి ఉపయోగం లేదన్న. మాకు కొద్ది ఇబ్బందులు ఉన్నాయి. మాకు కింద మేము ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకున్నాము, మీదేమన్నా రేకులు వేసుకుని ఉందామన్నా కానీ బాగా ఇబ్బంది ఉంది. వీళ్ళంతా ఒక 20-25 కుటుంబాలు ఉన్నాయన్న ఈ తీగల కింద. దయచేసి మాకు మీరు ఏమన్నా దీని మీద స్పందించి మాకు ఏమన్నా ఆఫీసర్లతో ఈ లైన్ తీపి ఏర్పాటు చేయగలరని కోరుకుంటున్నాను. గమనించి ఇంటిపైన ఉన్న 11 కేజీ వైర్లను తీసేయాలని కోరుతున్నాం. ఒక 25 కుటుంబాలు ఉన్నాయి. 25 కుటుంబాలు ఇందులో 2-3 కుటుంబాలకు అంతరాయం జరిగింది. కరెంట్ షాపింగ్ కూడా కలిగింది దీంట్లో. కరెంట్ షాపింగ్ వేసుకుని పోయి అడ్డం పడ్డారు. వైర్లు బంగ్ల నిధుల కింద పడ్డారు. ఎన్ని పేపర్లు ఇచ్చినా ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా అది అటే పోతుంది. ఈసారి పట్టించుకోవాలని కొంచెం సర్పంచ్ సామంతో.